వచ్చి తినిపో, ఇది తిట్టు కాదండి. విజయవాడ నగరంలో పద్మావతి ఘాట్లో ఏర్పాటు చేసిన సౌత్ ఇండియన్ టిఫిన్ సెంటర్ పేరు. సాధారణంగా ఓ టిఫిన్ హోటల్కు దేవుడి పేరో లేదా ఇంట్లో వాళ్ళ పేర్లు పెట్టుకోవడం ఆనవాయితీగా ఉండేది. అయితే ప్రస్తుతం ట్రెండ్ సెట్ చేయాలంటూ వచ్చిపో అని పేరు పెట్టినట్టుగా హోటల్ ఓనర్ కాంతారావు తెలిపారు. ఇక్కడ సెవెరల్ ఫైవ్ అవుట్లెట్స్ ఉన్నాయి, దానికి ఆపరేటర్లు. మీరు క్వశ్చన్ అడిగారు కదా, వచ్చి తినిపో ఎందుకు పెట్టాల్సి వచ్చింది? సంథింగ్ డిఫరెంట్ అండి. ఇవాళ రోజు టిఫిన్ సెంటర్లు చాలా ఉన్నాయి. ఆ టిఫిన్ సెంటర్లు డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్, మన చిన్నప్పటి నుంచి గణేష్ టిఫిన్ సెంటర్ అని, కృష్ణా టిఫిన్ సెంటర్ అని, లేకపోతే అజంతా టిఫిన్ సెంటర్, డిఫరెంట్ డిఫరెంట్. ఇప్పుడు మీకు వచ్చి తినిపోనగానే కొంచెం మీకు ఇంట్రెస్ట్ కలిగింది. ఎందుకు టైటిల్? సంథింగ్ డిఫరెంట్, జస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ అనమాట, కస్టమర్ని అట్రాక్ట్ చేయడం. వచ్చి తినిపో అనేది కొంచెం వ్యంగ్యం, హాస్యం. కొంతమందికి నవ్వుగా ఉంటుంది, కొంతమందికి ఎటకారంగా ఉంటుంది, కొంతమందికి కోపంగా ఉంటుంది. వచ్చి తినిపో అన్నా తినేసి వెళ్తా, పిల్లెవాడు కడతాడు, మీ తాత కడతాడు, అవన్నీ ట్రోల్ అవుతున్నాయి ఆల్రెడీ నెట్లో. సో ఆ రకంగా ఇదంతా హైప్ క్రియేట్ చేసి టైటిల్ అంతా హైట్స్కి వెళ్ళింది అనమాట. ఇవాళకి చాలా వస్తూనే ఉంటాయి, ఇంకా స్టిల్ సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ అనమాట టైటిల్. ఆ టైటిల్ క్రేజ్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఒక మార్కెటింగ్ స్ట్రాటజీగా పెట్టాము. అది నిజంగానే వర్కౌట్ అయింది. డిఫరెంట్ టైటిల్ వర్కౌట్ అయింది. నా బిజినెస్ కూడా బాగుంది. అండ్ సౌత్ ఇండియన్ టిఫిన్స్ ఎక్స్క్లూజివ్లీ వచ్చి తినిపో పెట్టాం. అందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ అంటే బిసిబళ్ళెబాత్ అని, పొంగల్ అని, తర్వాత ఇడియాప్పం అని, తర్వాత ఆపం అని, ఇలాంటివన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టిఫిన్స్ పెడతాం. షోలా పటూరా అని, అట్లాగే పక్కకు వస్తే నాటరుచులు నీట్గానే ఉంటుంది. అదేంటంటే సౌత్ ఇండియన్ డిఫరెంట్ ట్రెడిషనల్ డిషెస్ అనమాట. మన బిర్యానీస్ కానీ, బొమ్మడాయల పులుసులు కానీ, కొరమైన్ కానీ, పీతలు కానీ, ఇవి వాళ్ళ రోజున అందరూ పిజ్జా, బర్గర్లు, కేఎఫ్సీలు ఇలాంటివన్నీ ఎక్కువైపోయి దీన్ని మర్చిపోతున్నాయి. అటువంటిప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ టైటిల్లో అందరిని అట్రాక్ట్ చేస్తూ, డిఫరెంట్గా ప్రజెంటేషన్ చేస్తూ, మన డిషెస్ని మర్చిపోకుండా మన డిషెస్ని అలా తీసుకొచ్చి మంచి ప్రజెంటేషన్లో ఇవ్వడమే ధ్యేయంగా పెట్టుకొని రెండు పెడతాం అనమాట. యాక్చువల్లీ ఈ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి తీసుకున్నానంటే, ఎర్లియర్ టు దిస్ ఫుడ్ అండ్ బెవరేజెస్లో హైలాండ్కి జీఎంగా ఉన్నా నేను. ఓకే, అక్కడ ఉన్నప్పుడు వన్ ఫైన్ డే ఒక ఆడియో ఫంక్షన్ ఏర్పాటు చేశాను. ఆడియో ఫంక్షన్ ఏర్పాటు చేయడంలో రాంగోపాల్ వర్మ సినిమా చేశాం హై స్కూల్. అప్పుడు హైలాండ్ని తిప్పి చూపించేటప్పుడు ఆయన హితబోధ చేశారనమాట, మన టైటిల్ అనేది బ్యూటిఫుల్గా ఉండాలి, ఆ టైటిల్లోనే మొత్తం అంతా అట్రాక్ట్ చేయాలి, టైటిల్తోనే మంచి ఇది సంపాదించాలి మనం. సో టైటిల్ ఇస్ ఎ కీ రోల్. ఏదైనా సరే ఒక టైటిల్ పెట్టామంటే అది కీ రోల్ అవ్వాలండి అని చెప్పి ఆయన దగ్గర నుంచి తీసుకున్న ఇన్స్పిరేషన్ అండి. దట్ ఇస్ వై వచ్చి తెలియపో. ఇక్కడ ప్యూర్ వెజిటేరియన్ అండి, ప్యూర్ వెజిటేరియన్స్ ఆల్ ఐటమ్స్ బాగున్నాయి. ఇవాళ కూడా నేను వచ్చి తినేసాను, చాలా చక్కగా ఉంది, సింపుల్గా, టేస్టీగా, రేట్ కూడా బాగా రీజనబుల్గా రేట్స్ ఉన్నాయి, బాగున్నాయి, చక్కగా ఉన్నాయి. నేను ఇడ్లీ తినేసిపోయినా, ఇప్పుడు వెరైటీ చూద్దాం అనే ఉద్దేశంతో నేను పూరి చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పి బాగుంటుందేమో అనుకుంటాను. అది ఏకవచనంగా ఉంది, వచ్చి తినిపో అంటే ఇదిగా ఉంది, వచ్చి తినిపో అంటే గౌరవప్రదంగా ఉంటుందని నా అభిప్రాయం.